వెల్కమ్ టు సుధీర్ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుధీర్ సార్ని ఈరోజు ఒక ముప్పై క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీకు చెప్పబోతూ ఉన్నాను ఆల్రెడీ మనం రోజు టెన్ క్వశ్చన్స్ చెప్తూ ఉన్నాం దాన్ని బేస్ చేసుకొని ఈ ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి క్లాస్ వింటూ తెలియని విషయాలు ఏవైనా ఉంటే కనుక నోట్ చేసుకోండి నోట్బుక్లో నోట్ చేసుకోండి ఇకపోతే ఎవరు అందరు కూడా దయచేసి లైక్ చేయండి కానీ అందరూ కూడా దయచేసి లాస్ట్ వరకు క్లాస్ విని మధ్యలో స్కిప్ చేయకుండా లైక్ చేయండి అదేవిధంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్కు కనీసం మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పది నెలల కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి షాట్ పెట్టండి పది నెలల కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెల నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై నెల వరకు ఉన్నాయన్నమాట డే టు డే విత్ విత్ ఎక్స్ప్లనేషన్ డే టు డే టు విత్ ఎక్స్ప్లనేషన్ ఉంటాయి చాలా ఉపయోగపడతాయి ఏ కాంపిటీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఈ పనికి వస్తాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జాహీద్ తల్వార్ రెండు వేల ఇరవై మూడు నేవీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి నేవీ విన్యాసాలు అన్నమాటవి జాయిద్ తల్వార్ అనేటువంటి పేరుతో నేవీ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి అంటే ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య జరుగుతాయి ఈ ఏడాది ఆగస్టు నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని పోర్ట్ రసీద్ పోర్ట్ రసీద్లో ఇవి నిర్వహించబడ్డాయి అన్నమాట మన దేశం నుంచి ఐఎన్ఎస్ విశాఖపట్నం ఐఎన్ఎస్ త్రికాండ్ గుర్తుపెట్టుకోవాలి ఐఎన్ఎస్ ఇండియన్ షిప్ విశాఖపట్నం ఇండియన్ షిప్ త్రికాండ్ ఈ రెండు నౌకలు అక్కడికి వెళ్ళి ఈ విన్యాసాలలో పాల్గొనడం జరిగింది ఏ విన్యాసాలు అంటే జాయిద్ తల్వార్ ఇవి నేవీ విన్యాసాలు అనమాట నావికా విన్యాసాలు చాలా వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఇంకా ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇతర దేశాలతో సంయుక్త విన్యాసాలు జరుపుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాతో మనం సంయుక్త విన్యాసాలు ఏవి పేరంటే కనుక వజ్ర ప్రహార్ యుద్ధ అభ్యాస్ ఈ రెండు కూడా అమెరికాతో వజ్ర ప్రహారు యుద్ధ అభ్యాసు బ్రిటన్తో అజయ వారియర్ అజయ వారియర్ చైనాతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫ్రాన్స్తో శక్తి రష్యాతో రష్యాతో ఇంద్ర శ్రీలంకతో మిత్రశక్తి మిత్రశక్తి ఓకేనా ఇండోనేషియాతో గరుడ శక్తి ఇండోనేషియాతో గరుడ శక్తి జపాన్తో ధర్మా గార్డియన్ ధర్మ గార్డియన్ బంగ్లాదేశ్తో సంప్రీతి బంగ్లాదేశ్తో సంప్రీతి ఆస్ట్రేలియాతో ఆస్ట్రా హింద్ ఆస్ట్రేలియాతో ఆస్ట్రా హింద్ ఓకే అదేవిధంగా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇండియా ఈ నాలుగు దేశాలు మలబార్ విన్యాసాలు మలబార్ నేవీ విన్యాసాలు అనమాట నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సెకండ్ క్వశ్చన్ డిజిటల్ సేవా యోజన పథకం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు మూడేళ్ల పాటు ఉచిత ఫోర్ జీ ఇంటర్నెట్ అందించాలని నిర్ణయించినది చూడండి మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వడమే కాకుండా మూడు సంవత్సరాల పాటు ఉచితంగా ఫోర్ జీ ఇంటర్నెట్ అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ రాజస్థాన్ ఈ పథకం పేరు ఇందిరాగాంధీ ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన డిజిటల్ సేవా యోజన పథకం కింద ఈ పథకం పూర్తి పేరు ఇందిరాగాంధీ ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన గుర్తుపెట్టుకోవాలి ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా అయి ఉంటుంది రాజస్థాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ అనమాట అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రజెంట్ ఎవరంటే అశోక్ గెహ్లాట్ గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్ రాజధాని జైపూర్ రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్ రాజస్థాన్ రాష్ట్ర భాష హిందీ భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పెద్ద రాష్ట్రం విస్తీర్ణంలో రాజస్థానే రాజస్థాన్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి అశోక్ గెహ్లాట్ అనమాట ఓకేనా అదేవిధంగా రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా దయచేసి అందరూ ముందుగా లైక్ చేయండి ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్ ఫాలో అవుతున్నారు దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి ఓకేనా దయచేసి ఈ క్లాసును కనీసం కనీసం అంటే కనీసం ఇద్దరికీ షేర్ చేయండి ప్లీజ్ ఆన్లైన్ గేమింగ్ క్యాసినోలు గుర్రపు పందాలు క్లబ్బుల్లో వేసే బెట్టింగ్లపై ఎంత శాతం జిఎస్టీ విధిస్తూ జిఎస్టీ చట్టాల్లో చేసిన సవరణకు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఒకనా ఆన్లైన్ గేమింగ్లు కేసినోలు గుర్రపు పందాలు క్లబ్బుల్లో వేసే బెట్టింగ్లపై ఎంత శాతం జిఎస్టీని విధిస్తూ ఒక పార్లమెంట్ ఆమోదం తెలిపిందంటే కనుక ఇరవై ఎనిమిది శాతం బాగా గుర్తుంచుకోవాలి ఇరవై ఎనిమిది శాతం చూ జిఎస్టీలో ఒక స్లాబ్ అనమాట ఇరవై ఎనిమిది అనేటువంటిది జిఎస్టీ స్లాబ్లు ఏమేమి ఉంటాయంటే జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇవి జిఎస్టీ స్లాబ్లు అనమాట ఓకేనా అత్యధిక స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటే ఓకేనా కాబట్టి ఇప్పుడు ఏ గేమ్లో అయినా సరే ఆడాలంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ అనేటువంటిది విధిస్తారనమాట పార్లమెంట్ ఆమోదం తెలిపింది దీనికి జిఎస్టి ఫుల్ ఫామ్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను జీఎస్టీ రెండు వేల పదహారులో విన ప పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారనమాట నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జీఎస్టీ ఏర్పడింది జిఎస్టీ ఎప్పుడు అమలైంది అంటే రెండు వేల పదిహేడు జులై ఒకటి రెండు వేల పదిహేడు జులై ఒకటి జులై ఒకటి జీఎస్టీ డే జిఎస్టీ దినోత్సవం అనమాట గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో మొట్టమొదటిగా జిఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్ భారతదేశంలో జిఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అస్సాం గుర్తుపెట్టుకోవాలి జిఎస్టీ స్లాబ్లు జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ పెట్రోలియంకి జిఎస్టీ లేదు మధ్య మద్యానికి జిఎస్టీ అనేది లేదు విద్యుత్కి జిఎస్టీ అనేటువంటిది ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఇవి కూడా ఓకేనా జిఎస్టీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వాటిని వాటిపైన అవన్నీ కూడా రూల్స్ పాస్ చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీ ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడైతే కనుక ఓకేనా కాబట్టి ఈ స్లాబ్ గుర్తుపెట్టుకో ట్వంటీ ఎయిట్ స్లాబ్ అనమాట గురప్పందాలు క్యాచ్నోలు ఓకేనా ఇవన్నీ కూడా ఫోర్త్ క్వశ్చన్ లునా ట్వంటీ ఫైవ్ అనే ల్యాండర్ను సోయాజ్ టీ ఫ్రిగట్ రాకెట్ ద్వారా రష్యా ఇటీవల ప్రయోగించింది కరెక్టే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చివరగా లునా ట్వంటీ ఫోర్ను రష్యా చంద్రుడి మీదకి పంపింది ఇది కరెక్టే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరిలో లునా వన్ను ను రష్యా ప్రయోగించగా అది విఫలమైంది ఇది కరెక్టే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్లో లునా టూను రష్యా ప్రయోగించగా అది చంద్రుడిపై దిగింది ఇది కరెక్టే చూడండి లునా లునా అనగానే చంద్రుడిపై ప్రయోగించే ప్రయోగం అన్నమాట ఏ దేశం ప్రయోగిస్తారు అంటే కనుక రష్యా లునా వన్ ఫెయిల్యూర్ అయిందనమాట చంద్రుడి పైన దిగడం లునా టూ సక్సెస్ అయిందనమాట లునా వన్ పంతొమ్మిది యాభై తొమ్మిది జనవరిలో ప్రయోగిస్తే అది విఫలమైంది ఇది కరెక్టే లునా టూ సెప్టెంబర్లో ప్రయోగించారు అదే సంవత్సరం పంతొమ్మిది యాభై తొమ్మిదిలో ఇది సక్సెస్ అయింది నెక్స్ట్ చంద్రుమేడికి లాస్ట్ ఒకనా లుణ ఎప్పుడు పంపారంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అనమాట చివరగా అది లూనా ట్వంటీ ఫోర్ అనమాట చంద్రుమీదికి పంపడం జరిగింది అది కూడా విజయవంతమైంది ఇప్పుడు లునా ట్వంటీ ఫైవ్ అనే ల్యాండర్ను సోయాజ్ టీ ఫ్రిగట్ రాకెట్ ద్వారా రష్యా ఇటీవల ప్రయోగించింది ఇది కూడా కరెక్టే మనం చంద్రయాన్ త్రీని ప్రయోగిస్తే వీరు లునా ట్వంటీ ఫైవ్ను ప్రయోగించడం జరిగిందనమాట మనం ఎల్విఎం ఎల్వీఎం ఓకేనా రాకెట్ ద్వారా మనం ప్రయోగిస్తే వీళ్ళు సోయాజ్ టీ అనేటువంటి రాకెట్ ద్వారా వీళ్ళు దాన్ని పంపడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఏ ఉద్దేశంతో ఈ రెండింటి టీ అంటే కనుక చంద్రయాన్ త్రీది కావచ్చు లునా ట్వంటీ ఫైవ్ది కావచ్చు చంద్రుని పైన దక్షిణ ధృవం పైన దిగాలనేటువంటి ఉద్దేశం మన దేశం ముందుగా దిగాలని మనం పంపిస్తే మనకంటే వెనకల వచ్చి ముందుగా దిగే ప్రయత్నం చేసి విఫలమైందనమాట ఎవరు లునా ట్వంటీ ఫైవ్ ప్రయోగం గుర్తుపెట్టుకోవాలి మనం ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన ఉన్నాం అంటే రేపు దిగబోతూ ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అది అందరం కూడా ఇక దేవుణ్ణి అందరూ కూడా ప్రార్థిస్తే కనుక ఖచ్చితంగా అది విజయవంతం అవుతుంది అందరూ ప్రైడ్ చేయండి దయచేసి చంద్రయాన్ త్రీ అనేటువంటిది మనకి ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు ఎంతోమంది శ్రమ ఉందన్నమాట దాని వెనకాల రేపు అది ల్యాండ్ అయిపోతుంది విక్రమ్ ల్యాండర్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ గత పన్నెండేళ్లలో ఎంతమంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎవరంటే కనుక జయశంకర్ ఆ జయశంకర్ గారు ఇటీవల పౌరసత్వం ఎంతమంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు అనే అంశాన్ని మనకు తెలియజేయడం జరిగింది ఆన్సర్ పదహారు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల నలభై మంది ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటివి కరెంట్ అఫైర్స్లో గత క్లాసుల్లో ఇప్పుడు నేను రివిజన్ చేస్తున్నాను మీ అందరికి కూడా పదహారు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల నలభై మంది మన భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నట్లుగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది అన్నమాట పౌరసత్వం అనగానే ఆర్టికల్ ఐదు నుంచి పదకొండు వరకు ఆర్టికల్ ఐదు నుంచి పదకొండు వరకు మన భారత పౌరసత్వం గురించి వివరిస్తుందనమాట రెండవ భాగం వివరిస్తుంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రైనో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన వాల్మీకి పుల్లల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది రైనో సిరాస్ అంటే ఖడ్గ మృగాలు ఈ ఖడ్గ మృగాలను సంబంధించిన టాస్క్ ఫోర్స్ అనమాట దాన్ని ఏర్పాటు చేసినటువంటి పుల్లల సంరక్షణ కేంద్రం ఏదైనా రేపు ఎగ్జాంపుల్ అడగచ్చు వాల్మీకి రైనో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన పుల్లల సంరక్షణ కేంద్రం ఏదైనా అడగచ్చు కింద నాలుగు పుల్లల సంరక్షణ కేంద్రాలు ఇవ్వచ్చు అందులో ఆన్సర్ మనం ఏం తీసుకోవాలంటే వాల్మీకి పుల్లల సంరక్షణ కేంద్రం ఇక్కడ అడుగుతున్నటువంటిది ఏంటంటే వాల్మీకి పుల్ల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అని వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్లో ఉంటుంది అక్కడ బీహార్ వెరీ ఇంపార్టెంట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి బీహార్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మణిపూర్ బాధితుల పునరావాసం పరిహార చెల్లింపు కూల్చిన గృహాలు ప్రార్థనా మందిరాల పునరుద్ధరణను పర్యవేక్షించడానికి ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి బిట్ ఇది ఓకేనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు ఇక్కడ మణిపూర్ రాష్ట్రంలో బాధితుల పునరా పునరావాసం పరిహార చెల్లింపు కూల్చిన గృహాలు ప్రార్థనా మందిరాల పునరుద్ధరణకు పర్యవేక్షించడానికి ముగ్గురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసింది ఒక కమిటీ అని చెప్పి మనకు తెలుసు ఆ కమిటీకి నాయకత్వం ఎవరు అని అడుగుతున్నాడు కమిటీకి నాయకత్వం ఎవరు అంటే కనుక జస్టిస్ గీతా మిట్టల్ జస్టిస్ గీతా మిట్టల్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ ముగ్గురు ఎవరు అనేది కూడా నోట్ చేసుకోవాలి గీతా మిట్టల్ అని మనకు తెలుసు అదే మరొకరు ఆశా జోషి ఆశా సారీ శాలిని జోషి శాలిని జోషి ఆశా మీనన్ ఆశా మీనన్ ఈ ముగ్గురితో కూడినటువంటి కమిటీ అనమాట ఈ ముగ్గురు ఎవరంటే మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ముగ్గురు కూడా జస్టిసెస్ ఏ గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆ ముగ్గురు పేర్లు మైండ్లో పెట్టుకోవాలి ఎప్పటికైనా కూడా గీతా మిఠల్ షాల్నీ జోషి ఆషా మీనన్ అదే కేంద్ర ప్రభుత్వం కూడా మణిపూర్లో అల్లర్ల విషయానికై కమిటీ వేసింది ముగ్గురితో దానికి నాయకత్వ నాయకుడు ఎవరు అంటే ఎవరు నేతృత్వంలో వేశారో ఆ ముగ్గురు ఎవరనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మణిపూర్ రాజధాని ఇంపాల్ మణిపూర్ హైకోర్టు ఇంపాల్ హైకోర్టు మణిపూర్ రాష్ట్ర భాష మణిపూరి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేం సింగ్ బి రేమ్ సింగ్ మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఎందుకంటే మణిపూర్ అనేటువంటిది ఇప్పుడు అల్లలతో కూడి కూడిన రాష్ట్రం ఐనా మోహితీలకి కుకీలకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఆ ఘర్షణలో భాగంగా ఎంతోమంది చనిపోయారు మనం చూసాం దానిపైన రాష్ట్రం ఐనా అల్లాడుతూ ఉందన్నమాట దాని నేపథ్యంలో కమిటీలు ఆ కమిటీలు గుర్తుపెట్టుకోవాలన్నీ కూడా నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఇటీవల భౌగోళిక భౌగోళిక గుర్తింపు పొందిన మంకురాద్ మామిడి మంకురాద్ మామిడి గుర్తుపెట్టుకోవాలి మంకురాద్ మామిడి ఏ రాష్ట్రానికి చెందినదంటే గోవా గోవా రాష్ట్రానికి చెందినటువంటి ఈ మంకురాద్ మామిడికి భౌగోళిక గుర్తింపు లభించింది జిఐ గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనమాట జీఐ గుర్తింపు పొందిన మొట్టమొదటిది మన దేశానికి సంబంధించి అంటే కనుక డార్జిలింగ్ టీ మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ టీకి జీఐ గుర్తింపు లభించింది స్టాండర్డ్ జీకేలో గుర్తుపెట్టుకోవాలి ఓకేనా గోవా రాష్ట్రానికి చెందినటువంటి మంకురాజ్ మామిడికి ఇటీవలనే భౌగోళిక గుర్తింపు లభించింది గోవా రాష్ట్రం విస్తీర్ణంలో అన్నిటికంటే అత్యంత చిన్న రాష్ట్రం తీరరేఖలో కూడా అన్నిటికంటే చిన్న రాష్ట్రం గోవా గోవా రాజధాని పనాజీ గోవా రాష్ట్ర హైకోర్టు ముంబై హైకోర్టు మహారాష్ట్ర గోవా రాష్ట్ర భాష కొంకణి గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రమోద్ సావంత్ బీజేపీ గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీధరన్ పిల్లై శ్రీధరాన్ పిల్లై నైన్త్ క్వశ్చన్ చెన్నైలో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేత ఎవరు చూడం హాకీకి సంబంధించి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఇండియా ఈసారి ఇండియా నాలుగవసారి టైటిల్ సాధించింది ఫైనల్లో మలేషియా పైన గెలిచింది విన్నర్ ఇండియా రన్నర్ మలేషియా నోట్ చేసుకోండి విన్నర్ ఇండియా రన్నర్ మలేషియా ఎక్కడ జరిగాయి ఈ ఏడాది ఈ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే మన ఇండియాలోనే జరిగాయి తమిళనాడులో జరిగింది తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగిందనమాట గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడాది హాకీ అనగానే మన ఇండియా మూడింటి విజయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆసియా హాకీ పురుషుల ఛాంపియన్షిప్ ఇప్పుడు చెప్పినది ఇదే నెంబర్ టూ నెంబర్ టూ వచ్చేసి జూనియర్ ఉమెన్ జూనియర్ మెన్ ఆసియా హాకీ ఛాంపియన్షిప్లు రెండు కూడా ఇండియానే అంటే జూనియర్ మెన్స్ కావచ్చు జూనియర్ ఉమెన్స్ కావచ్చు వాటి టైటిల్ కూడా ఇండియాటే అనమాట మూడు టైటిల్స్ నోట్ చేసుకొని ఇండియా హాకీకి సంబంధించి ఇక ఈ ఏడాది జరిగినటువంటి హాకీ ప్రపంచక పోటీలో విజేత ఎవరు రన్నర్ ఎవరు అవి కూడా మన ఇండియాలోనే ఒరిస్సాలో జరిగాయన్నమాట హాకీ ప్రపంచక పోటీలు ఏడాది ఎవరు గెలిచారు ఎవరు రన్నర్గా నిలిచారు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి ఓకేనా తమిళనాడులో నిర్వహించబడ్డ ఈ ఏడాది ఇవి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై తమిళనాడు రాష్ట్ర హైకోర్టు చెన్నై హైకోర్టు తమిళనాడు రాష్ట్ర భాష తమిళం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రవి రవి నెక్స్ట్ పది రాష్ట్రంలోని సింహాలను గుర్తించడం లెక్కించడం కోసం సింహ సూచన యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది చూడండి యాప్ల పేర్లు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో పోర్టల్స్ అంటారు అనమాట లేదా యాప్లు అంటారు ఈ యాప్ను రూపొందించిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ అనమాట ఓకేనా గుజరాత్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి అంటే సింహాలను గుర్తించడం సింహాలను లెక్కించడం కోసం వాటిని ట్రాకింగ్ చేయడం కోసం అనమాట ఓకేనా యాప్ పేరు గుర్తుపెట్టుకోండి సింహ సూచన సిమిక్ సూచన రాష్ట్రం గుజరాత్ అనమాట జనరల్ స్టడీస్ డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేసి ఆ ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇంకా రానున్నటువంటి మెయిన్స్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐవర్ కావచ్చు అదేవిధంగా ఫిలిమ్స్ గ్రూప్ టూ ఫిలిమ్స్ కావచ్చు ఇక డిఇఓ కావచ్చు అదేవిధంగా రానున్న రైల్వే ఎగ్జామ్స్ ఓకేనా దాదాపు మూడు లక్షల పైగా పోస్టులు పడబోతున్నాయి అని మనకి ఇన్ఫర్మేషన్ దానికి తగ్గట్టు అన్నీ కూడా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వాళ్ళు కనుక్కొని డైలీ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఆ టాపిక్స్ కూడా మేమే పంపిస్తాం అవి మీరు చదువుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటే కనుక మీకు జనరల్ స్టడీస్ కవర్ అవుతూ వస్తాయి అన్నమాట ఓకేనా మీరు ముందు కాల్ చేయండి కాల్ చేసి ఎగ్జామ్ వాళ్ళు కనుక్కొని తర్వాతనే ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ అయ్యి డైలీ ఎగ్జామ్స్ రాసుకోండి ముందు కాల్ చేయాలి ఓకేనా రైట్ ఇక గుజరాత్ వచ్చింది కాబట్టి దీని గురించి చూస్తే గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ గుజరాత్ రాష్ట్ర హైకోర్టు అహ్మదాబాద్ హైకోర్టు గుజరాత్ రాష్ట్ర భాష గుజరాతీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవు ప్రీత్ ఆచార్య దేవప్రీత్ తీరరేఖలో అన్నిటికంటే అతిపెద్ద రాష్ట్రం గుజరాత కోస్టల్ లైన్ తీరరేఖలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏడాది పాటు నిషేధానికి గురైన సీమా బిస్లా ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి ఆన్సర్ రెజ్లింగ్ రెజ్లింగ్ క్రీడాకారిణి అని వాడు సీమా బిస్లా ఈమె ఇటీవలనే నిషేధానికి గురైంది ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు రెజ్లింగ్ అదేవిధంగా నేను టూ డేస్ బ్యాక్ చెప్పాను ద్యుతిచంద్ ద్యుతిచంద్ కూడా ఇటీవల నాలుగు సంవత్సరాల పాటు నిషేధానికి గురైందనమాట ద్వితీయచంద్ గొప్ప క్రీడాకారిణి గొప్ప రన్నింగ్ రన్నర్ అనమాట అథ్లెట్ అనమాట వంద మీటర్ల ఫీల్డ్లో గొప్ప రన్నర్ అనమాట గొప్ప అథ్లెట్ నాలుగేళ్ళ నిషేధానికి గురైందనమాట డోపింగ్ టెస్ట్లు విఫలమై కాబట్టి వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకొని దయచేసి ద్యుతీచంద్ నాలుగేళ్ళు సిమాబిస్లా ఒక సంవత్సరం ద్వితీయచంద్ వచ్చేసి రన్నింగ్ సిమాబిస్లా వచ్చేసి రెజ్లర్ అనమాట నెక్స్ట్ పదమూడు అమెరికా అధ్యక్షతన మొట్టమొదటి స్టాండ్ అలోన్ ట్రైలేటరల్ సమ్మిట్ను పాల్గొనే దేశాలు సమ్మిట్ పేరు నోట్ చేసుకోవాలి మైండ్లో స్టాండ్ అలోన్ ట్రైలేటరల్ సమ్మిట్ ట్రైలేటరల్ అంటే మూడు దేశాల కూటమి అనమాట ఇది ట్రై మూడు ఓకేనా ఏ మూడు దేశాలు ఇందులో భాగస్వామ్యమై ఉన్నాయి మొట్టమొదటి సమావేశం ఎవరి అధ్యక్షతన అంటే అమెరికా దేశ అధ్యక్షతన అమెరికా అధ్యక్షుడు జోయ్ బిడెన్ అధ్యక్షతన ఏ మూడు దేశాలు అంటే అమెరికా జపాన్ దక్షిణ కొరియా అమెరికా జపాన్ దక్షిణ కొరియా దేశాల కూటమి అనమాట దాని పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా స్టాండ్ అలోన్ ట్రైలేటరల్ సమిట్ మనకు అమెరికా జపాన్ ఇండియా ఆస్ట్రేలియా అమెరికా జపాన్ ఇండియా ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాల కూటమి ఏది అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా ఓకేనా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇండియా ఈ నాలుగు దేశాల కూటమి ఏది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటి మూడు స్థానాలు ఏవి నిలిచాయి సెకండ్ ఆప్షన్ చూడండి వియన్నా ఫస్ట్ కోపెన్ హెగన్స్ సెకండు మెల్బోర్ను థర్డ్ అత్యంత నివాసయోగ్యమైనటువంటి నగరాల జాబితా బాగా గుర్తుంచుకోవాలి ఆసియా క్యాపిటల్ వియన్నా మొదటి స్థానంలో ఉంది డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్ రెండవ స్థానంలో ఉంది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం మూడవ స్థానంలో ఉంది అత్యంత నివాసయోగ్యమైన నగరాలు అన్నమాట మూడు కూడా మొదటి స్థానము రెండవ స్థానం మూడవ స్థానం వియన్నా కోపెన్హెగన్ మెల్బోర్న్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పదహారు వాణిలో సరైనది ఏది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు తొమ్మిది కరెక్టే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఆగస్టు పది ఇది కరెక్టే ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు పన్నెండు ఇది కరెక్టే పార్టిసన్ అర్రర్స్ రిమెంబరెన్స్ డే ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పద్నాలుగు ఇది కూడా కరెక్టే అనమాట చూడండి ఆగస్టు తొమ్మిది ఆదివాసీ దినోత్సవం ఆగస్టు పది జీవ ఇంధన దినోత్సవం ఆగస్టు పన్నెండు ఏనుగుల దినోత్సవం ఆగస్ట్ పద్నాలుగు పార్టీసన్ అర్రస్ డే ఇవన్నీ కూడా కరెక్ట్ అనమాట ఆన్సర్ టూ నెక్స్ట్ పదిహేడు ఇటీవల ఎక్కడ ఉన్న కిరాణ్ సెక్టార్లోని పోస్టాఫీసుకు దేశ సరిహద్దుల్లోని తొలి పోస్టాఫీసుగా సైన్యం పేరు పెట్టింది చూడండి సైన్యం ఏమంటుంది అంటే కనుక కిరాన్ సెక్టార్లో పోస్టాఫీస్ అనేది ప్రారంభించబడిందంట దేశ సరిహద్దులోని తొలి పోస్టాఫీసు అంటుందనమాట సైన్యం దేశ సరిహద్దుల్లో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్గా గుర్తింపు పొందిందనమాట కిరాన్ సెక్టార్ పోస్ట్ ఆఫీస్ ఈ కిరాన్ సెక్టార్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది సరిహద్దుల్లోని రాష్ట్రమే కేంద్రపాలిత ప్రాంతం అనమాట కిరాన్ సెక్టార్ గుర్తుపెట్టుకోవాలి బాగా కిరాన్ సెక్టార్ పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్ ఎందుకంటే ఇటీవల వార్తల్లో నిలిచింది కాబట్టి సరిహద్దుల్లో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్గా గుర్తింపు పొందుతుంది ఈ కిరాన్ సెక్టార్ పోస్ట్ ఆఫీసు జమ్మూ కాశ్మీర్లోని కిరాన్ సెక్టార్ పోస్ట్ ఆఫీసు నెక్స్ట్ పద్దెనిమిది లోక్సభలో ఇప్పటివరకు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు లోక్సభలో ఇప్పటివరకు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారంటే ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఎనిమిది సార్లు అవిశ్వాసం విషయం పైన ఇటీవల పార్లమెంట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ బిట్టు మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఇంతవరకు అంటే కనుక ఇరవై ఎనిమిది సార్లు ఇటీవల ఏ రాష్ట్రం తన పేరును మార్చుకోవడానికి తీర్మానం చేసింది కేరళ కేరళ రాష్ట్రం ఇటీవలనే కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కేరళంగా మార్చాలని షెడ్యూల్ ఎనిమిదిని మార్చాలని షెడ్యూల్ ఎనిమిది అంటే అధికార భాషల గురించి తెలిపే షెడ్యూల్ అనమాట కాబట్టి ఆ షెడ్యూల్ను కూడా సవరించమని కోరిందనమాట కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చుకుంటూ తీర్మానం చేసింది కేరళ రాష్ట్ర అసెంబ్లీ కేరళ రాజధాని తిరువనంతపురం కేరళ రాష్ట్ర హైకోర్టు ఎర్ణాకులం హైకోర్టు కేరళ రాష్ట్ర భాష మలయాళం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్యి విజయన్ పినరయ్యి విజయన్ కేరళ రాష్ట్ర గవర్నర్ హరీఫ్ అహ్మద్ అరీఫ్ అహ్మద్ అక్షరాస్యతలో ప్రథమ రాష్ట్రం కేరళనే స్త్రీ పురుష నిష్పత్తిలో ప్రథమ రాష్ట్రం కేరళనే ఓకేనా గుర్తుపెట్టుకోవాలి కొబ్బరి ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కేరళనే కొబ్బరి ఉత్పత్తిలో కూడా కేరళ టాప్లో ఉంటుంది తోరియం ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కేరళనే ఓకేనా రైట్ నెక్స్ట్ క్రింది క్రిందివాన్లో మలబార్ నావికా విన్యాసాల్లో పాల్గొనే దేశాలు దేశాలేవి మలబార్ నావికా విన్యాసాలు ఓకేనా ఇప్పుడు జాయి తల్వార్ అని చెప్పిన ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య జరిగేటువంటి నావికా విన్యాసాలు జాయిద్ తల్వార్ ఇప్పుడు మలబార్ విన్యాసాలు మలబార్ విన్యాసాలలో నాలుగు దేశాలు పాల్గొంటాయి ఒకటి ఇండియా రెండు అమెరికా మూడు ఆస్ట్రేలియా నాలుగు జపాన్ ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్లు పాల్గొంటాయి అన్నమాట వీటిని మలబారు విన్యాసాలు అంటారు ఈ నాలుగు దేశాలు క్వాడ్ కూటమిలో ఉంటాయి క్వాడ్ కూటమిలోని దేశాలు చేసే విన్యాసాలు ఏవి అంటే అవే మలబార్ నావికా విన్యాసాలు గుర్తుపెట్టుకోవాలి ఇక మలబార్ నావికా విన్యాసాలు ఆగస్టు పదకొండు నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉన్నాయి ఆస్ట్రేలియా దేశంలో జరిగాయనమాట మలబార్ నావికా విన్యాసాలు గుర్తుపెట్టుకోవాలి క్వాడ్ సదస్సు ఈ ఏడాది జపాన్లోని ఇరోసీమాలో జరిగింది జీ సెవెన్ సదస్సు కూడా జపాన్లోని ఇరోసీమాలోనే జరిగింది జీ సెవెన్ సదస్సు క్వాడ్ కూటమి సదస్సు రెండు కూడా జపాన్లోని ఇరోసీమాలో జరిగాయి కానీ మలబారు విన్యాసాలు మాత్రం ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే ఈ నావికా విన్యాసాలు ఆస్ట్రేలియాలో నిర్వహించబడ్డాయి మన దేశం నుంచి ఏ నేవీ షిప్పులు పాల్గొన్నాయి అంటే కనుక గుర్తుపెట్టుకోవాలి ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ కోల్కతా ఓకేనా ఐఎన్ఎస్ కోల్కతా అదేవిధంగా మరొకటి ఐఎన్ఎస్ సహ్యాద్రి ఐఎన్ఎస్ సహ్యాద్రి గుర్తుపెట్టుకోవాలి ఐఎన్ఎస్ సహ్యాద్రి ఐఎన్ఎస్ కోల్కతా ఇక్కడ ఆన్సర్ ఏంటి భారత్ ఆస్ట్రేలియా జపాన్ అమెరికా నెక్స్ట్ ఇరవై రెండు ఇటీవల మరణించిన మహ్మద్ హబీబ్ ఏ క్రీడకు చెందినవాడు మహ్మద్ హబీబ్ గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ అనమాట మాజీ ఫుట్బాల్ ప్లేయర్ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ పదహైదున మరణించడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు పదహైదున మరణించాడనమాట ఈ మహ్మద్ హబీబ్ గొప్ప ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అనమాట నైన్టీన్ సెవెంటీ పంతొమ్మల డెబ్బైలో బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో ఇతను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ రోజు మనకి బ్రాంజ్ మెడల్ కూడా వచ్చిందనమాట నైన్టీన్ సెవెంటీ పంతొమ్మల డెబ్బై బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో ఫుట్బాల్ టీము బ్రాంజ్ మెడల్ సాధించింది ఆ టీంలో ఒకడు ఈ మహ్మద్ హబీబ్ అనమాట గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ గొప్ప ఖ్యాతి గడించాడనమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఫుట్బాల్ ప్లేయర్ ఇటీవల చనిపోయినాడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హ్యూమనాయిడ్ పైలట్ పిబోట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది చాలా ఇంపార్టెంట్ అనమాట హ్యూమనాయిడ్ రోబో పైలట్ అనమాట ఇది హ్యూమనాయిడ్ అంటే మానవుని చేత తయారు చేసినటువంటిది అని మానవుని చేత తయారు చేయబడిన రోబో అనమాట ఇది ఒక పైలట్ అనమాట రోబో పైలట్ దాని పేరు పిబోట్ ఈ పిబోట్ అనేటువంటి హ్యూమనాయిడ్ రోబో పైలెట్ను రూపొందించిన దేశం ఏదంటే దక్షిణ కొరియా దక్షిణ కొరియా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మొట్టమొదటిది అనమాట ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ పైలట్ రోబో అనమాట ఇది దాని పేరు పిబోట్ 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 వార్తల్లో నిలిచిందనమాట అది ఏమిటి అంటే హ్యూమనాయిడ్ రోబో పైలట్ అని ఆన్సర్ చేసుకోవాలి ఏ దేశం రూపొందించింది దక్షిణ కొరియా దక్షిణ కొరియా గురించి మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పా దక్షిణ కొరియా అమెరికా జపాన్ ఈ మూడు దేశాలు కలిపి కలిసి మొట్టమొదటిసారిగా అమెరికా అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేసింది అని ఆ సమావేశం ఏంటి మీరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి ఓకేనా అమెరికా జపాన్ దక్షిణ కొరియా కలిసి నాలుగు జోర్డాన్లో జరిగిన అండర్ ట్వంటీ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఎన్ని కేజీల విభాగంలో మోహిత్ కుమార్ స్పర్ణం సాధించాడు అరవై ఒక కేజీలు సిక్స్టీ వన్ కేజీస్ విభాగంలో రెజ్లర్ మోహిత్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించాడు జోర్డాన్లో జరిగిన అండర్ ట్వంటీ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఓకేనా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట అండర్ ట్వంటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే జోర్డాన్ దేశంలో దానికి సంబంధించి మన దేశానికి చెందిన వాళ్ళు స్వర్ణాలు సాధించిన వాళ్ళలో మోహిత్ కుమార్ ఒకడు ఈ అరవై ఒక కేజీల విభాగంలో అనమాట ఓకేనా అదేవిధంగా నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం ప్రియా మాలిక్ కూడా ప్రియా మాలిక్ కూడా గోల్డ్ మెడల్ సాధించింది అనమాట అండర్ ట్వంటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రెజ్లర్ ప్రియా మాలిక్ కూడా గోల్డ్ మెడల్ సాధించిందని నెక్స్ట్ క్వశ్చన్ మహిళలు బాలికలపై లైంగిక దాడి వేధింపులు ఇతర నేరాలకు సంబంధించిన కేసుల్లోని నిందితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరగదని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వకూడదని మహిళలు బాలికలపైన లైంగిక దాడులు వేధింపులు చేసినటువంటి వారికి ఇతర నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని నిర్ణయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బగల్ గుర్తుపెట్టుకోవాలి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనమాట భూపేష్ బగల్ తీసుకున్న నిర్ణయం ఇది ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర భాష హిందీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘల్ కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇది వరకు ఏ రాష్ట్ర గవర్నర్గా ఉండేవాడు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి ఇరవై ఆరు క్రిందివాణిలో సరైనది ఏది ఇటీవల అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది ఇది కరెక్టే అస్సాంలో శాసనసభ స్థానాలు నూట ఇరవై ఆరు లోక్సభ స్థానాలు పద్నాలుగు ఉన్నాయి నూట ఇరవై ఆరు శాసనసభ స్థానాలు పద్నాలుగు లోక్సభ స్థానాలు ఇది కరెక్టే పంతొమ్మిది శాసనసభ స్థానాలను రెండు లోక్సభ స్థానాలను ఎస్టీలకు కేటాయించారు పంతొమ్మిది శాసనసభ స్థానాలను రెండు లోక్సభ స్థానాలను అస్సాంలో ఎస్టీలకు కేటాయించారు ఇది కరెక్టే తొమ్మిది శాసనసభ స్థానాలను ఒక లోక్సభ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు ఇది కరెక్టే ఒక లోక్సభ పంతొమ్మిది శాసనస శాసనసభ స్థానాల పేర్లు మార్చారు అంటే పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల పేర్లు ఒక లోక్సభ స్థానం పేరు మార్చడం జరిగింది ఇవన్నీ కరెక్టే అనమాట అస్సాం రాష్ట్రానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల అస్సాం రాష్ట్రంలో నా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది దానికి సంబంధించి శాసనసభ స్థానాలు లోక్సభ స్థానాల వివరణ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా కరెక్టే ఒకనా కింద ఆప్షన్స్లు లేవు ఇక్కడ డైరెక్ట్ మీరే ఓకేనా అన్నీ సరైనవి అని చెప్పి నోట్ చేసుకోండి ఓకేనా రైట్ ఏబిసిడిఈ అని ఉండాలి ఇది కరెక్ట్ అనమాట ఓకేనా అస్సాం రాజధాని దిస్పూర్ అస్సాం రాష్ట్ర హైకోర్టు గౌహతి హైకోర్టు అస్సాం గౌహతి అస్సాం రాష్ట్ర భాష అస్సామీ అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ హేమంత్ శర్మ బీజేపీ పార్టీ అస్సాం రాష్ట్ర గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గులాబ్ చంద్ కటారియా ఇక అస్సాం రాష్ట్రం చాలా ఫేమస్ రాష్ట్రం అనమాట ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం అస్సామే ఈశాన్య రాష్ట్రాలలో జనాభాలో అతిపెద్ద రాష్ట్రం కూడా అస్సామే అస్సాం అనేది చాలా పెద్ద రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల్లో సెవెన్ సిస్టర్స్లో ఈ అస్సాంలో ప్రసిద్ధ పార్కు కజిరంగా నేషనల్ పార్కు ఖడ్గమృగాలకు బాగా ప్రసిద్ధి అనమాట ఖజిరంగా నేషనల్ పార్క్ అనేటువంటిది బ్రహ్మపుత్ర నది భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువగా అస్సాం రాష్ట్రంలోనే ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఈ రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా అస్సాం రాష్ట్రంలోనే ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర అస్సాం దుఃఖదాయని అని ఏ నదిని అంటారంటే బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు అస్సాం దుఃఖదాయని అని గుర్తుపెట్టుకోవాలి ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయంటే పద్నాలుగు ఎన్ని శాసన శాసనసాసనసభ స్థానాలు ఉన్నాయంటే నూట ఇరవై ఆరు రాజ్యసభ స్థానాలు ఏడు ఉంటాయి అస్సాంలో రాజ్యసభ స్థానాలు ఉంటాయి అనమాట గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇరవై ఏడు ఇటీవల వార్తలో నిలిచిన ప్రబల్ 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 అంటే ఏమిటి దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ లాంగ్ రేంజ్ రేంజ్ రివ రివాల్వర్ అనమాట యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులనైనా ఈ రివాల్వర్ నుంచి షూట్ చేయొచ్చు అన్నమాట అత్యంత లాంగ్ రేంజ్ రివాల్వర్ అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ కాన్పూర్కు చెందినటువంటి వెపన్ ఇక్విప్మెంట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగిందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రభల గురించి ఓకేనా అదేవిధంగా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ వింధ్యాగిరిని ప్రారంభించింది ఐఎన్ఎస్ నేవీ షిప్ను కూడా ప్రారంభించింది మనం చూసాం వింధ్యాగిరి అదేవిధంగా లీసా లీసా అనేటువంటిది ఇటీవల ఒరిస్సా రాష్ట్రంలో స్థానికంగా ఆ భాషకు సంబంధించి టీవీ యాంకర్ అనమాట ఒరియా భాషలో సంబంధించి మొట్టమొదటి టీవీ యాంకర్ ఎవరంటే కనుక లీసా అనే పేరు కూడా మనం విన్నాం గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి పేర్లు వస్తుంటే కొత్త కొత్త పేర్లన్నీ కూడా అవి వేటికి సంబంధించిన ఎక్జాన్లు అడుగుతాడు ప్రబలనగా ఏంటి దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రం తమ రాష్ట్ర భాషను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ రాష్ట్ర భాషలో చదివే ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలోని పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయను చేయనున్నట్లు ప్రకటించింది ఒరిస్సా రాష్ట్రం ఇటీవల తెలుసుకున్నాం కదా మనం ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారంలో చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట తమ రాష్ట్ర భాషను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాష్ట్ర భాషలో చదివే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎవరైనా సరే పిల్లలు చదువుతూ ఉంటే వారికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయడం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే కనుక ఒరిస్సా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ ఒరిస్సా రాష్ట్ర హైకోర్టు కటక్ ఒరిస్సా రాష్ట్ర భాష ఒరియా ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బీజేడీ బిజు జనతా పార్టీ నవీన్ పట్నాయక్ ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ గవర్నర్ ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ ఎవరంటే కనుక గణేష్ లాల్ గణేష్ లాల్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహైదున ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండాను ఎగిరేశారు ఇలా పతాక ఆవిష్కరణ చేయడం ఇది పదవసారి ఈ సందర్భంగా మోడీ ఏ ప్రధానమంత్రిని చేశాడు ఏ ప్రధానమంత్రిని చేశారంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా పదిసార్లు ఎర్రకోటపై జెండా ఎగిరేశాడు అంటే ఆయన కూడా రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యాడు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగాడు కాబట్టి పదిసార్లు జెండా ఎగిరేశాడు ఎవరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అలాగే నరేంద్ర మోడీ కూడా పదిసార్లు జెండా ఎగిరేశాడు ఎరకోట పైన ఈ ఏడాది జన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై ఏడవటి అనమాట మీరు చేయాల్సిన యాన్సర్ ఏంటంటే కనుక డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి దాదాపుగా ఎంతమంది మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు రైతులు చేనేత కార్మికులు ఓకేనా అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా వచ్చారన్నమాట ప్రత్యేక అతిథులుగా ఎంతమందిని ఆహ్వానించారని నేను చెప్పే ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో మీరు యాన్సర్ పెట్టండి ఎంతమందిని ఆహ్వానించారు అనేది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సారస్ ఇండికస్ అని పేరు పెట్టిన పదహారు పాయింట్ ఏడు కోట్ల క్రితం కిందటి డైనోసర్ శిలాజాని ఐఐటి రూర్కి భారత భూగర్భ సర్వే సంస్థ పరిశోధకులు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు చాలా ఇంపార్టెంట్ అత్యంత పురాతనమైనటువంటి డైనోసర్ శిలాజం అనమాట పదహారు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ళ కిందటి డైనోసర్ శిలాజం దానికి పెట్టిన పేరే తారోసారస్ ఇండికాస్ తారోసారస్ ఇండికాస్ కానీ ఎవరు కనిపెట్టారు అంటే మాత్రం భూగర్భ సర్వే చేస్తున్నటువంటి సర్వేలో అది బయలుపడింది అనమాట దీనికి పేరును వీటన్నింటినీ సూచించింది ఐఐటి ఐఐటీ ఐఐటి వాళ్ళు ఏ రాష్ట్రంలో అంటే రాజస్థాన్ రాష్ట్రంలో రాజస్థాన్లోని తార్ ఎడారి ప్రాంతంలో ఈ డైనోసర్ శిలాజం అనేటువంటిది కనుగొనబడింది అత్యంత పురాతనమైనటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రాష్ట్రం రాజస్థాన్